ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ శర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదు చేశారు. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారని, షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ 168 ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల సమయంలో వైఎస్ వివేక హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు గతంలో ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల వివేక హత్య కేసుని ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది. అయితే దీనికంతటి కారణం కూడా కడప కోర్టు ఏదైతే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడ ప్రచారంలో ప్రస్తావించకూడదని చెప్పి ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఆమె బేఖాతరు చేస్తూ కోర్టు ధిక్కరణను పాల్పడిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసరు అలాగే బద్వేల్ మున్సిపల్ కమిషనరు ఇద్దరు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే పోలీసులు కూడా ఆమెపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉనింది. అయితే దీనిపై షర్మిల ఎలా స్పందిస్తారన్నది కూడా మనము చూడాలి. అయితే చాలా స్పష్టంగా కడప కోర్టు గత నెల ఇచ్చినటువంటి తీర్పు ఉత్తర్వులను ఈమె పట్టించుకోకుండా ఎక్కడ ప్రతి చోట వెళ్లిన ప్రతి ప్రచారంలోనూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్యను ఎవరు చేశారు, దోషులు ఎవరు అని కోర్టు ఇంకా తేలకముందే షర్మిల అలాగే సునీత చంద్రబాబు నాయుడు అలాగే పురంధరేశ్వరి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీరందరూ కూడా ఈ ప్రస్తావన వివేక హత్యకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇక్కడ ప్రస్తావన లేకుండా ప్రచారం చేసుకోవాలని చెప్పి కూడా కడప కోర్టు ఇచ్చిన నేపథ్యంలో మరి షర్మిల పదే పదే అదే అంశాన్ని అదే ప్రస్తావనను తీసుకొస్తూ మాట్లాడడంపై పోలీసులు మే 2వ తారీఖున ఆమె బద్వేల్లో పర్యటించారు. ఆ నేపథ్యంలో వైఎస్ వివేక హత్య కేసు సంబంధించినటువంటి దోషులను ప్రస్తావిస్తూ మాట్లాడారు. దాన్ని పరిగణలోకి తీసుకుని దాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి నోడల్ అధికారి అలాగే బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కూడా పై వెళ్లి కంప్లైంట్ చేశారు. ఆ వీడియో ఫుటేజ్ కూడా పోలీసులకు అందజే చేశారు. ఆ నేపథ్యంలోనే షర్మిలపై సెక్షన్ 188 సెక్షన్ ప్రకారం ఆపై కేసు కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పి కూడా పోలీసులు చెబుతున్నారు. మరి దీనిపై షర్మిల కోర్టును ఆశ్రయిస్తుందా లేకపోతే ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో కడప రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు లేదంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కలిసి లేకపోతే ఒక లేఖ ద్వారా ఏమైనా సంజాయిషి కానీ ఒక వివరణ కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా అన్నది మనం చూడాల్సి ఉంది. మరి మొత్తానికి షర్మిలపై కేసు నమోదు చేయడాన్ని ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ప్రజాసంఘాలు కావచ్చు, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయంతోనే ఇదంతా జరిగింది, వాళ్ళ ప్రోద్బలంతోనే కేసు నమోదు చేశారని చెప్పి కూడా వారు కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరి దీనిపై వైఎస్ షర్మిల డైరెక్ట్ ఏదైతే ప్రత్యక్షంగా ఎలా స్పందిస్తారని కూడా మనం చూడాలి. ఇప్పటికే చాలా ప్రస్తావిస్తూ వస్తా ఉంది. మరి ఇంతటితో ఆయన వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావించకోకుండా ఈసారి సజావుగానే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారా లేకపోతే కేసు పెట్టినా కూడా భయపడేది లేదు అని చెప్పి ఆమె మాట్లాడతారన్నది కూడా మనము చూడాల్సి ఉంది. సౌమ్య.